ఓం మాత్రే నమ పురుషోత్తమ మాసం ఇరవై మూడవ అధ్యాయం రాజు ఇలా అంటున్నాడు ఓ మునిశ్రేష్ట పురుషోత్తమ మాసంలో దీపదానం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో చెప్పండి వాల్మీకి ఋషి చాలా సంతోషంతో ఇలా చెప్తున్నాడు భాగ్యనగరంలో చిత్రబాహు అనే రాజు పరిపాలించేవాడు అతను చాలా తెలివైనవాడు మరియు ధైర్యవంతుడు క్షమించే గుణం కలవాడు అన్ని ధర్మాల గురించి తెలిసినవాడు ఆరాధించదగిన దేవుని భక్తుడు కరుణతో నిండి ఉన్నాడు ఒకరోజు దూరం నుండి వచ్చిన అగస్త్యమునికి నమస్కారం చేసి పద్ధతి ప్రకారం పూజలు చేసి భక్తితో ఆసనాన్ని పరిచి మహర్షి ముందు కూర్చుని వినయంతో మాట్లాడుతున్నాడు శ్రీకృష్ణుని సేవకులు నా ఇంటికి వచ్చినందున ఈ రోజున నా జన్మ సఫలమైంది అప్పుడు రాజు తలవంచి ముక్లితాస్తాలతో ఇలా అంటున్నాడు మహారాజా నేను ఇంత అపార సంపద అఖండ రాజ్యాన్ని ఎలా పొందాను ఈ పతివ్రత భార్యని ఎలా పొందాను నేను ఎంత పుణ్యం చేశానో దయచేసి మాకు చెప్పండి అగస్త్యుడు రాజుతో ఇలా అన్నాడు ఓ రాజా నీ పూర్వజన్మ లక్షణాన్ని చెప్తున్నాను మనగ్రీవుడు అనే పేరుతో ఉండేవాడివి మీరు దుష్ట స్వభావాలు కృతజ్ఞత లేనివారు నాస్తికులు మీ భార్య మనస్సు పనులు మరియు వాక్కు తన భర్త సేవ చేయటానికి అంకితమైన ఆమె గొప్ప అదృష్టవంతురాలు ధర్మానికి విధేయత చూపింది పాపకర్మలు చేసే మిమ్మల్ని నీ కులస్తులు సోదరులు మిత్రులు దూరం పెట్టారు క్రోధ స్వభావం గల రాజు నీ సమస్త సంపదను తీసుకెళ్లాడు ఆపై మిగిలి ఉన్నదంతా కుల ప్రజలు లాక్కున్నారు అందరూ వెళ్ళిపోయాక మీకు భారీ డబ్బు కోరిక కలిగింది ఈ పుణ్యాత్మురాలు ధనాన్ని పోగొట్టుకున్నందుకు మనసు చాలా ఆందోళన చెందిన నిన్ను మాత్రం విడిచిపెట్టలేదు ఓ రాజా మీరు ఆ అడవిలో ఇలాగే ఉండేవారు ఒకరోజు మణిగ్రీవుడు తన విల్లుని తీసుకుని జింక మాంసం కోసం అనేక సింహాలు మరియు జింకలతో నిండిన అడవికి వెళ్ళాడు ఆ అడవికి వెళ్లే దారిలో ఉగ్రదేవుడనే మహర్షి దిక్కుమరిచి మధ్యాహ్న సమయంలో వచ్చి పడిపోయాడు అప్పుడు మీరు మార్గం మరిచిపోయిన విచారంగా ఉన్న బ్రాహ్మణుణ్ణి చూసి జాలిపడి అతన్ని ఎత్తుకొని మీ ఆశ్రమానికి తీసుకువచ్చారు స్త్రీ పురుషులిద్దరూ ఆ ఉగ్రదేవునికి చాలా సేవ చేశారు అప్పుడు ఆ మహాయోగి స్పృహలోకి వచ్చిన తర్వాత నేను ఎక్కడ ఉన్నాను నన్ను ఈ అడవికి ఎవరు తీసుకువచ్చారు అని ఉగ్రదేవుడు అన్నాడు మీరు నాకు తెలియదు కాబట్టి మీరు ఎవరో చెప్పండి అన్నాడు ఎందుకంటే మణిగ్రీవుడు అన్నాడు ఓ ద్విజశార్ధుల నేను నా సోదరులు మరియు స్నేహితులచే విడిచిపెట్టబడిన మణిగ్రీవుడని నేను శూద్రుడిని శూద్రుని మాటలు విని ఉగ్రదేవుడు చాలా సంతోషించి పండ్లు తిని నీరు తాగెను అప్పుడు మణిగ్రీవుడు ఓ మునిశ్రేష్ట మానవులు లేకుండా నీరు లేకుండా సింహాలు పులులు మరియు జంతువులు ఉండే ఈ గొప్ప అడవిలో ఎక్కడికి వెళ్ళాలి ఉగ్రదేవుడు అన్నాడు నేను బ్రాహ్మణుడిని ప్రయాగకు వెళ్ళాలనే కోరికతో ఈ అడవికి వచ్చానని చెప్పారు మీరు నాకు జీవితాన్ని ఇచ్చారు కాబట్టి నేను నీకు ఏమి ఇవ్వగలను చెప్పు ఓ మణిగ్రీవ ఈ బాధతో మీరు స్త్రీ పురుషులిద్దరూ అడవిలో ఆశ్రయం పొందారో ఆ విషయం మాకు చెప్పండి నీ బాధలన్నిటినీ తొలగించడానికి ప్రయత్నిస్తాను అగస్త్య ఋషి అన్నారు ఈ విధంగా భార్య ముందు ఉగ్రదేవుని మాటలు విని మణిగ్రీవుడు ఆ మునీశ్వరుని ప్రార్థిస్తూ అతని దురదృష్ట గతాన్ని గురించి వివరించాడు